హిమాలయ విజ్ఞానంలో హిమాలయ రహస్యాల పరంపరలో మనం మని సాధన విద్య కోసం మన అనుభవాన్ని పంచుకుంటున్నటువంటి సందర్భంలో గత వారం మనం మని సాధన ఎట్లా సాధ్యమవుతుంది, మని సాధన విద్య ఆవశ్యకత ఏమిటి, ఇంతవరకు మని సాధనని ఎవరెవరు సాధించుకున్నారు ఇత్యాది విషయాలు మనం తెలుసుకున్నాము. మని సాధన విద్య తాలూకా ఆ యొక్క విజ్ఞాన పరంపరని హిమాలయ యోగుల కరుణతో మరికొన్ని విషయాలను ఈరోజు మనం ఈ హిమాలయ రహస్యాల ద్వారా హిమాలయ విజ్ఞానాన్ని మనం ఈరోజు సమపార్జన చేసుకుందాం. మరి మని సాధనకు వస్తే ఏమిటయ్యా మని సాధన అంటే, ఈ తెలుసుకునే గ్రాహక శక్తి కేవలం రోజులో నెలల తరబడి కాదు, జన్మ జన్మల్లో జరిగిన అన్ని విషయాల్ని మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతూ ఉంటాం. ఏ ఏ జన్మల్లో ఏ ఏ సాధనలో ఉన్నాము, ఈ జన్మలో ఎవరై ఉన్నాము, ఈ జన్మల్లో మనల్ని కలుస్తున్న వారందరూ ఎవరెవరై ఉన్నారు, తర్వాత జన్మల్లో ఎక్కడ కలుస్తాము అన్నది స్పష్టంగా సుస్పష్టంగా వారికి అర్థమైపోతుంది. దాని పేరే మని సాధన విద్య. మనిషికి గతం తెలీదు, భవిష్యత్తు తెలీదు. గతము భవిష్యత్తు తెలియనప్పుడు వర్తమానం తెలియకుండా పోతుంటుంది. వర్తమానంలో జీవించండి అంటే గతం తెలిసి ఉండాలి, వర్తమానంలో జీవించి ఉండాలి అంటే అది భగవద్గీత సారం. ఎవరైతే ఈ చక్కటి మని సాధన చేస్తారో, మని సాధన విద్యని అవలంబిస్తారో వారందరికీ తప్పకుండా గత జన్మ స్మృతులు అన్నవి అద్భుతంగా మరి అవగతమవుతుంటాయి. అశ్వత్థామ చిరంజీవి తత్వాన్ని సాధించాడు, మరణం లేనివాడే, కానీ లోక కళ్యాణార్థం ఈ శరీరాలు ప్రాంతాలు మార్చుకుంటూ అవతారులుగా సందర్శిస్తున్న వాళ్ళు, దర్శిస్తున్న వాళ్ళు, ఈ భూలోకానికి వస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారిని తెలుసుకోవాలి అంటే మరి మని సాధన విద్య అన్నది అందరికీ అవసరం. కాకపోతే వచ్చిన ఆయన మరి షిరిడీ సాయో మరి కాదో ఎవరికీ తెలియదు. ఆ వచ్చినటువంటి మహాత్ముడు, ఆ గురు ఎవరు అన్నది ఎవరు గుర్తుపట్టలేరు. అందుకే మన చుట్టూ మన మధ్యన మనతో ఒక సద్గురు ఉన్నా, ఒక గురువు ఉన్నా, ఒక మహాత్ముడు ఉన్నా మనం ఎందుకు గుర్తించలేక వారిని అవహేళనకి, వారిని క్షోభకి గుర్తు చేస్తూ వారు ఎప్పుడో ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అబ్బో గొప్ప గురువుని కోల్పోయినామని బాధపడుతూ, గొప్ప వ్యక్తులను కోల్పోయామని బాధపడుతూ, అది ఇంట్లో ఉన్న మన సంసారంలో ఉన్న మన భర్త ఎంత గొప్పవాడో మనకు తెలియదు, ఎన్ని జన్మల నుంచి ఆ బంధం ఉందో మనకు తెలియదు, మన భార్య ఎంత గొప్పదో మనకు తెలియదు. బికాస్ మని సాధన అన్నది ఎవరికి ఇనుమంత మాత్రం కూడా లేకపోవడం. అందుకే మని సాధన విద్య అన్నది మానవాళికి సమస్త వాళ్ళ జన్మ పరంపరను, కర్మ పరంపరను, జ్ఞాన పరంపరను వికసించుకోవడానికి మన హిమాలయ మహాత్ములు ఆనాడే మని సాధన విద్య అన్నది మనకు అందించారు. ఈ మని సాధన ఉన్న వాళ్ళని ఎప్పుడైనా మనం ఎలా గుర్తించాలి అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ నుదుటి భాగాన ఎడమవైపు ఈ ప్రాంతంలో చిన్న ధాన్యపు గింజంత పరిణామంతో ఒక ప్రకాశవంతమైన మని ఎక్కడైతే ఉంటుందో వారంతా మని సాధన విద్యలే. కాకపోతే మనం ఇందాకే నేను చెప్పుకున్నట్లు వారి దగ్గరికి కూడా వెళ్ళి మన జాతకాలను అడగడం, నాకు ఉద్యోగం వస్తుందా, పిల్లలు పుడతారా, నాకు కలిసి వస్తుందా పోతుందా ఇత్యాది లౌకికపరమైన విషయాలు వాళ్ళు అడిగితే కనీసం ధరికి కూడా వాళ్ళు రానివ్వరు. ఎవరయ్యా వాళ్ళ ధరికి రాగలుగుతారు అంటే, ఎవరైతే నిజంగానే నేర్చుకోవాలన్న తపనతో ఆకాంక్షతో మరి హిమాలయాల్లో కానీ ఎక్కడైనా సంచరించినప్పుడు వారంతటి వారే మన దగ్గరికి వస్తారు. ఎందుకంటే స్పష్టంగా వారికి తెలుసు ఆ వస్తున్న వ్యక్తి ఎందుకోసం వస్తున్నాడు, నిజంగా సత్యం అన్వేషణలోనే వస్తున్నాడా, లేదు కేవలం ఆడంబరాల కోసమో, కేవలం ప్రకటింపజేసుకోవడానికో వస్తున్నాడా అన్నది మన మనసులో విషయం మనం ఎంత దాచినా అవతల ఆ మని సాధకునికి మాత్రం సుస్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మని సాధన ద్వారా ఇందాక మనం చెప్పుకున్నట్లు జన్మ పరంపరలో, కర్మ పరంపరలో, కాలచక్రంలో మనమెవరమో తెలుసుకోవడానికి, మన జ్ఞాన పరంపరనంతా
మనం అద్భుతంగా ప్రకాశవంతంగా జీవించడానికి కావలసినటువంటి శక్తిని ఆస్వాదించడానికి అటువంటి మహాత్ముల దగ్గరికి మనం వెళ్ళాలన్న ప్రయత్నం చేయాలి. అలాగే విజ్ఞానానికి ప్రతీక మణి. అందుకే మనం మన మణిహారాల్ని అన్నిటినీ తలపైన ధరిస్తాం. విజ్ఞానానికి ప్రతీక ఈ విజ్ఞానంలో ఇది అనేక జంతు వృక్ష మానవ జాతుల్లో ఉంది. ఈ విజ్ఞానం ఏనుగులో ఉంటే దీన్ని గజముక్త అంటారు. అందుకు బుద్ధికి బలానికి మనం ఏనుగుని ప్రతీకగా తీసుకుంటాం, గజముక్త అంటారు. అలాగే దీనిని మానవుల్లో ఉంటే మానవముక్త అంటారు. అలాగే మనం అందరము వినే నాగు పాముల్లో ఉంటే నాగముక్త అంటారు. ముక్త అంటే విముక్తి. దేని నుంచి అంటే వాళ్ళ జన్మ కర్మ పరంపరల నుంచి విముక్తిని సాధించుకోవాల్సినటువంటి ఒక వ్యక్తి, ఒక సాధకుడు చేసే ప్రయత్నమే మరి మణి సాధన విద్య. దీనిని మనం సమంతకమణి అని కూడా మన మానవుల్లో సాధించిన మణిని మనం పిలుస్తుంటాము. యోగ పరంపరల ద్వారా దీన్ని సాధించుకోగలుగుతాము. సనాతన భారతీయ యోగుల్లో ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా కాలాముని అని పేరు చాలామంది విని ఉంటారు. హిమాలయ యోగుల్లో ఒక మహాత్ములు. తన అఖండ సాధనలో ఈ దశాబ్దం వరకు ఎంతోమంది మణి సాధన అభ్యాసకుల్ని శిక్షణలో వారి పరంపరలో తయారు చేసి అందించారు. ఈ సందర్భంగా వారికి పిఎంసి తరపున, యావత్ హిమాలయ విజ్ఞాన పరంపర తరపున వారికి హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఎవరైతే విషయాలను అరికట్టుకుంటారో వారి లోపల కార్బన్ ఏర్పడుతుంది అన్నది మనం గతంలోనే విస్తారంగా తెలుసుకుని ఉన్నాం. విషయాలు అరికట్టుకోవడం అంటే విషయ వాంఛల్ని మనం అరికట్టుకుంటున్నప్పుడు నిర్విషయ మనహం వైపు ప్రయాణం చేస్తాం. ధ్యానము రెండు రకాలుగా చేస్తారు. సంకల్పాలు నెరవేరాలని, అసలు సంకల్పమే లేకుండా. సంకల్పాలు నెరవేరాలి అన్న సంకల్పము ప్రతిదీ దేనికై ఉంటుందంటే మన ప్రాపంచిక జీవితానికి ముడిపడి ఉంటుంది. బహుశా అది మన స్వీయ జీవితానికి కావచ్చు, మన ఎదురుగా ఉండే జీవిత వాళ్ళ మేలు కావచ్చు. కానీ మణి సాధనలో ఉండే ఒక నియమం ఏంటంటే సంకల్పం అన్నది ఉండరాదు. నిర్విషయ మనహ, మనసులో ఏ విషయము లేకుండా, విషయ వాంఛలు లేకుండా, విషయ వాసనలు లేకుండా ఎక్కడైతే సాధన ప్రారంభిస్తామో మన క్రమక్రమేపి మణి సాధన వైపు వెళ్తాం. పాముకి చెవులు ఉండవు. శబ్దాన్నది బాహ్యం నుంచి తీసుకోవడానికి అసలు చెవులే లేవు. కానీ అది శబ్దంతోనే చెలిస్తుంది, శబ్దంతోనే తన అనుభూతులను మనకు తెలియజేస్తుంది, తన స్పందనలను తెలియజేస్తుంది. మరి ఎట్లా తెలియజేస్తుంది అది అంటే పాము ఆ అతీంద్రియంతోనే ఈ గానం అన్నటువంటి శక్తిని, నాదం అన్నటువంటి శక్తిని తీసుకోగలుగుతుంది. గాల్లో నుంచి దీన్ని అది స్వీకరించగలుగుతుంది. అందుకే మన వేదం ఏం చెప్తుందంటే నాదానుసంధానమే జ్ఞానం. నాదానుసంధానం ద్వారా మరి ఈ ప్రక్రియ జరుగుతుంది. ఎంత అద్భుతమో చూడండి. మణి సాధన విద్య కూడా నాదానుసంధానం ద్వారానే కంపనలు ప్రకంపనలు అన్నీ కూడా జరుగుతూ జరగబోయేది. గతము అవగతమై స్మృతిలోకి వచ్చి స్మృతి లబ్ధత మనం పొందడం జరుగుతుంది. మణి సాధన విద్య ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని కానీ, విశ్వ జ్ఞానాన్ని కానీ, మరి నాద జ్ఞానాన్ని కానీ, ఏ రకమైన జ్ఞానాన్నైనా మనం మణి సాధన విద్య నుంచి ఆమూలాగ్రం అద్భుతంగా స్వీకరించవచ్చు. మరి మన జన్మ పరంపర నుంచి, మన కర్మ పరంపర నుంచి మనం ముక్తను పొంది, మానవ ముక్తను పొందిన ఒక మహాత్ముడిగా సంచరించవచ్చు, వెలుగొందొచ్చు. విశ్వ ధరోహరం హిమాలయం. ఎందుకు విశ్వ ధరోహరం హిమాలయం అంటామంటే, ఈ విశ్వంలో ప్రతి జీవి ప్రాణశక్తిని ఆధారంగా జీవిస్తూ ఉంటుంది. వారు అతీతమైన శక్తిని నమ్మినా నమ్మకపోయినా, విజ్ఞానాన్ని ప్రజ్ఞానాన్ని జ్ఞానాన్ని అవసరంగా గుర్తించినా గుర్తించకపోయినా, ప్రతి ఒక్కరికి, ఒక్క మనుషులకే కాదు సకల ప్రాణికోటి మరి రోజువారీ ప్రగతిని సాధిస్తూ ఉంది అంటే దానికి కారణం ఆ యొక్క ప్రాణి ప్రాణశక్తితో జీవించడం. రకరకాల ప్రాణులకి రకరకాల మార్గాల్లో ప్రాణశక్తిని అందించబడుతుంది. ఉదాహరణకు మొక్కలు ప్రాణశక్తిని పత్రహరితం ద్వారా, ఆ యొక్క కిరణజన్య సంయోగక్రియ ద్వారా వాటికి కావలసినటువంటి ఆహారాన్ని కొన్ని
ఆ చెట్లు వేళ్ళ నుంచి కొన్ని జంతువులు నోటి ద్వారా, మరి మనుషులు ఈ నోటి ద్వారా ప్రాణమన్న శక్తిని తీసుకోవడం ద్వారా మన ప్రాణాలు నిలుతుంటున్నాయి. రోజువారీ కార్యక్రమాలన్నీ ప్రాణులుగా మన కార్యక్రమాలను మనం చేసుకుంటున్నాం. కేవలం అక్కడికి మాత్రమే పరిమితమైపోయినాం మనం. కానీ విశ్వధరోహరం హిమాలయం ఏం చెప్తుందంటే, కేవలం నువ్వు ప్రాణశక్తిని తీసుకొని ప్రాణిగా జీవించడానికే ఈ భూమి మీదకి రాలేదయ్యా, అపారమైన విజ్ఞానాన్ని సాధించి ఆ విజ్ఞాన వీచికలతో, ఆ విజ్ఞాన జ్ఞానంతో నీ జీవితాన్ని వెలుగొందించుకొని నీ చుట్టూ ఉన్న జీవితాల్ని నిత్యనూతనమయం చేయడానికి రావడం జరిగింది అన్నది మరి హిమాలయాల నుంచి మనకు అందిస్తున్నటువంటి నిత్యమైన, సదా అందుతున్నటువంటి సందేశం. వాటికి కొన్ని ప్రక్రియలు ఉంటాయి, కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఏ ప్రక్రియలు, ఏ ప్రమాణాలు పాటిస్తే మనం ఆ యొక్క పరమ సత్యాన్ని, ఆ పరమ ఆనిముత్యాల్ని అందుకుంటామో తెలుసుకోవడమే హిమాలయ రహస్యాల తాలూకా ముఖ్య ఉద్దేశం. హిమాలయ విజ్ఞానం ద్వారా పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ధ్యాన సాధకులకు ధ్యాన స్థితుల్లో ధ్యాన సాధనతో, ధ్యాన అనుభవాలతో ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని మనం సమపార్జించవచ్చో ఈ హిమాలయ విజ్ఞానం ద్వారా మీకు తెలియచేయడం మరి మా బాధ్యతగా, మరి ఎంతో ఆనందంగా దీన్ని మేము నిర్వహిస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం రాకపోతే ప్రతి పదానికి ఉన్న అర్థము మనకు వేరేలా అర్థమవుతుంది, మనకు అది సాధ్యం కాదేమో అన్న విధంగా అర్థమవుతుంది. ఎక్కడైతే, ఎప్పుడైతే పత్రిజీ మనకు ధ్యానం అన్న సాధనని, ధ్యానం అన్న ఆయుధాన్ని, ధ్యానం అన్న ఒక పనిముట్టిని మనకి పరిచయం చేశారో, దానితో ఈ రహస్యాలన్నీ చాలా సులభం అయిపోయినాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. సుమారు 15 సంవత్సరాలుగా హిమాలయాల్లో 50కి పైసార్లు అఖండ హిమాలయ శిఖరాలన్నింటినీ శోధిస్తూ ఎంతోమంది యోగులను, సాధకులను, మునులను, మరి హిమాలయ మాస్టర్స్ను ప్రత్యక్షంగా కలవడం, కలిసినప్పుడు వారితో జరిగినటువంటి ఆ యొక్క సాంగత్యం, ఆ సాంగత్యం తాలూకా జ్ఞానాన్ని మరి హిమాలయ విజ్ఞానంగా మీకు అందించడం నాకెంతో ఆనందంగా ఉందని తెలియజేస్తూ, మని సాధన విద్య అన్నది కేవలం పదాలకే పరిమితం కాకుండా ప్రతి ధ్యాని దాన్ని సాధించగలడు అన్న ఒక దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో ఆ హిమాలయ విజ్ఞానాన్ని, ఆ అనుభవాన్ని మీతో అనుసంధానం చేయడం జరుగుతుంది. ఒకనొక బుద్ధుడు, మనిషి సాధించిన బుద్ధుడు ఉన్నాడు మనకు తెలుసు. అందుకే బుద్ధత్వంలో, బుద్ధ మార్గంలో ఓం మణిపద్మనే నమః అని ఒక మంత్రం కూడా ఉంది. ఎంతోమంది బుద్ధులు, ఎంతోమంది శివుళ్ళు, మరెంతోమంది యతులు, మరెంతోమంది మరి అంతగా తెలిసిన వాళ్ళు, ఎవరికి తెలియని వాళ్ళు, అది వారి వారి ఇష్టం. కానీ మనిని సాధించారు, మానవ ముక్తను పొందారు. మని సాధన విద్యలో వాళ్ళు మొట్టమొదటగా మనకు పెట్టే ఒకనొక క్వాలిఫికేషన్ ఏమంటే, ఒక అర్హత ఏమంటే, బ్రహ్మచర్యం పాటించాలి అని. ఎక్కడైతే నిత్యం బ్రహ్మచర్యం ఉంటుందో అక్కడ మని సాధన విద్యకు, సాధనకు వీలవుతుంది అన్నది వారి మరి ఒక అంశం, ఒక కండిషన్. బ్రహ్మచర్యం సాధారణంగా ఈ మైదానాల్లో ఉన్న మనం నిత్య సంసారంతో ఉంటూ బ్రహ్మచర్యం అనేది ఏ ఒక్కరికో పరిమితమై అవుతుంది. ఎందుకంటే బ్రహ్మచర్యం అంటే మనకయ్యే అర్థము బాల్యం నుంచి పెద్ద అయ్యే వరకు పెళ్లి చేసుకోరాదు, ఒక స్త్రీ వైపు చూడరాదు, దానికి కొన్ని కఠినమైన నియమాలను పాటిస్తూ ఆ బ్రహ్మచర్యాన్ని ఆచరించిన వాడికి అది సాధ్యమన్నప్పుడు ఖచ్చితంగా అందరి ఆలోచనలోనూ అబ్బే
ఈ బ్రహ్మచర్యం చేస్తే తప్ప మనకి ఈ విజ్ఞానం అర్థం కాదేమో, ఈ మని సాధన రాదేమో అని ఒక భ్రమ పడే సందర్భం ఉంది. కానీ పత్రిజీ వచ్చిన తర్వాతను, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ధ్యాన ప్రచారం ప్రారంభించిన తర్వాతను, ఎవరెవరైతే ధ్యాన సాధన చేశారో, ఎవరెవరైతే మరి అనుభవ జ్ఞానంతో పండుతూ ఉన్నారో, ఎవరెవరైతే భ్రమలు వదిలి బ్రహ్మ జ్ఞానంతో అనుసంధానం అవుతున్నారో, వాళ్ళందరూ ఈరోజు బ్రహ్మచర్యాన్ని సాధించిన వారే, వారందరూ బ్రాహ్మణులే అని మనందరికీ ఎన్నోసార్లు రుజువైంది. అంటే ఎక్కడైతే మరే విషయ వాంఛ లేకుండా నిత్యము పర తత్వమైన బ్రహ్మజ్ఞానంతో సత్యంతో ఎవరైతే చరిస్తూ ఉంటారో వారినే మనం బ్రహ్మజ్ఞానులు అంటాం. అది ఏ కొద్ది మందికో మాత్రమే ఒకప్పుడు సాధ్యమయ్యేది. ఈరోజు అవలీలగా మన చుట్టూ అన్ని సంసారాల్లోని ఉంటూ బ్రహ్మచర్యంతో బ్రహ్మజ్ఞానంతో వెలుగొందుతున్న వేలాది మంది, లక్షలాది మంది పిరమిడ్ ధ్యానులు ఉన్నారు. బహుశా మణి సాధనా విద్యను తెలుసుకోవడానికి ఇంతమంది ఇక్కడ సిద్ధమయ్యారు కాబట్టి ఆ యొక్క మహాత్ముల కరుణతో, ఆ యొక్క మహాత్ముల ఇచ్ఛతో మనం కూడా మణి సాధనా విద్యని ఇక్కడ ఇలా చెప్పుకునే అవకాశం వచ్చిందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. సహజంగా మణి సాధన విద్య కేవలం మనుషులకు మాత్రమే కాదు, మానవులకు మాత్రమే కాదు, ఎవరైనా సరే చిత్తవృత్తి నిరోధంలో, అంటే మనసులో ఏ విషయము లేకుండా ఉండడము నేర్చుకుంటే వాళ్ళకి దానికదే ఆ మణి సాధన సాధ్యమవుతుంది, అది వస్తుంది. అది అలా సాధించినటువంటి మరి జంతు జీవాలు కూడా ఉన్నాయి. దాంట్లోని నెమలి, మరి సర్పము, మరి ఏనుగు మొదలైనవన్నీ కూడా ఈ యొక్క వర్గానికి చెందినవే. నెమలి మణిని సాధించగలదు, సర్పము మణిని సాధించగలదు, మరి ఏనుగు మణిని సాధించగలదు. మనకెందుకు సాధ్యం కాదు? మణి అంటే పక్క జీవిని చంపి దాంట్లో ఉన్న మణిని మనం తీసుకుంటే మణిని సాధించినట్టు కాదు మిత్రులారా, మన మణిని మనం సాధించాలి. ఏమిటి మణి అంటే? చింతామణి. మానవ మణిని చింతామణి అంటారు. ఇది ప్రతి ఒక్కరికి కంఠాభరణం కావాలి. ధ్యాన సాధన అంటే, మణి సాధన అంటే ఏదో ఒక తెలియని అలౌకిక విద్యని అన్నీ వదిలి సాధన చేయడం కాదు, మాత్రమే కాదు. మణి సాధన అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి, ఈరోజు ఈ సమాజానికి మణి సాధించినటువంటి యోగులు ఎంతో అవసరం. వారి పేరే పిరమిడ్ మాస్టర్స్. ప్రతి పిరమిడ్ మాస్టర్కి మణి కంఠాభరణమై ఉంటుంది. అంటే ఎక్కడైతే ఎవరి మాట వింటే, ఎవరితో సాంగత్యం చేస్తే మన చుట్టూ ఉన్న చింతలు పోతాయో ఆ వ్యక్తి దగ్గర చింతామణి ఉన్నట్టు. అంటే మన దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తికి ఉన్న సమస్యలన్నీ మన మాటల ద్వారా వెళ్ళిపోవాలి, చింతలన్నీ వెళ్ళిపోవాలి. ఇద్దరున్నారు ఇక్కడ, రెండు మనులు ఉన్నాయి. పత్రిజీ చెప్తా ఉంటారు చింతామణి చింతలమణి. మనం నోరు విప్పితే చింతలన్నీ, పక్కవారి చింతలు కూడా వెళ్ళిపోతే చింతామణి. మనం నోరు విప్పితే అందరి చింతల కోసం మాట్లాడుతూ అందరికీ చింతలు తెస్తే చింతలమణి. నోరు విప్పితే అపస్వరం రాకుండా ఉంటే దాని పేరు చింతామణి. నోరు విప్పితే సుస్వరాలే వస్తే దాని పేరు చింతామణి. నోరు విప్పితే అపస్వరాలే ఉంటే దాని పేరు చింతలమణి. ఈ గొప్ప విజ్ఞానం ఎలా సాధ్యమవుతుంది? ఎంతమంది మాస్టర్స్ మాటలు వినడానికి లక్షలాది మంది ఎందుకు సిద్ధంగా ఉన్నారయ్య అంటే, వారందరి దగ్గర ఆ మణి సాధన విద్య సాధ్యమైంది. ఇది ఒకప్పుడు ఏ హిమాలయాల్లో ఉండే ఏ యోగులకో కానీ ఈరోజు అది సహజంగా, సరళంగా, సులభంగా లక్షలాది మందికి సొంతమైంది. అంటే ఆ యొక్క బ్రహ్మచర్యాన్ని, ఆ యొక్క బ్రహ్మ జ్ఞానాన్ని, ఆ యొక్క విశ్వ దరోహ విజ్ఞానాన్ని మనము ఆస్వాదిస్తున్నామని ఈ సత్యం చెప్పగానే చెప్తుంది. ఈ మణి ఒక్కొక్కసారి గొప్ప లీలా వినోదంగా ఉంటుంది. పామును తీసుకుంటే
పాము ఆనందంగా ఉన్నప్పుడు, హాయిగా ఉన్నప్పుడు తన తలలో ఉన్న మణిని బయటికి తీసి దాంతో ఆడుకుంటుంది. ఏ రకమైన ఆటంకం వచ్చినట్లు గ్రహించినా వెంటనే తన మణిని తాను లోపలికి తీసుకుంటుంది. అలా కాకుండా ఆ సమయంలో ఏదైనా సరే మరి ఆ ఆనందానికి ఆటంకం పరిస్థితి దానికి చాలా తీవ్రమైన కోపం వస్తుంది, కాలకూట విషయంతో కాటేస్తుంది. అందుకే అటువంటి సమయాల్లో పెద్ద పులి సైతం దాని జోలికి రాదు, సాహసించదు. అసలు అటువంటి పవిత్రమైన సాధన మరి ఆ సర్పరాజానికి సొంతమైంది. మరి మనకెందుకు కాదు? అందుకు ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం గమనించాలి. అంత గొప్ప సాధన, ఆ పవిత్రమైన సాధనలో అన్ని శక్తులు కూడా నిబిడీకృతమై ఉన్నాయి. చేయాల్సిందంతా ఆ యొక్క బ్రహ్మచర్యంలో మనసులో ఏ విషయము లేకుండా ఉండే ఆ అద్భుతమైన సాధన మనం సాధించాలి. మొదట మనం చేయాల్సింది చేస్తే పొందవలసింది పొందుతాం. దాంట్లో ఎన్ని సిద్ధులు ఉన్నాయో, ఎన్ని గుణాలు ఉన్నాయో, ఎన్ని ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ మనకు వస్తాయి. ఇదంతా ఇంద్రియాలకు లోబడి జరుగుతుంటుంది. పంచేంద్రియాలు అంటే దాని వెనకాతల 5 రకాల మరి విషయాలు లోబడి ఉంటాయి. ఈ విషయాలనే మనం సేవిస్తున్నాం. ఈ పంచేంద్రియాల ద్వారా ఉత్పన్నమైన అతీంద్రియం నుంచి ఈ విషయాన్ని మనం సేవిస్తూ ఉంటాం, గ్రహిస్తూ ఉంటాం. సేవించడం అంటే ఆ యొక్క శక్తిని మనం పొందుతూ ఉంటాం. కానీ అంత అద్భుతమైన శక్తిని ఈ పంచేంద్రియాల నుంచి మించి అతీంద్రియాల ద్వారా వచ్చిన శక్తిని అంటే మీకు గతంలోనే చెప్పాను నేను, అక్కడ ఒక చింతపండు, ఒక టమాటా పచ్చడి, ఒక అల్లం పచ్చడి చూసామనుకోండి, మన ప్రమేయం లేకుండానే మన నోట్లో లాలాజలం వస్తుంది. ఒక చక్కటి సంగీతాన్ని, మధురమైన శ్రావ్యమైన సంగీతాన్ని విన్నాననుకోండి, మన తెలియకుండానే మనం ఎట్లా ఎట్లా దానికి తాళం వేస్తుంటాం. మనమేమి వైద్యకారులం కాదు. ఈ చర్య ద్వారా సేకరించినటువంటి శక్తిని మనము అతి సాధారణమైన విషయాలకి వినియోగించేస్తున్నాం మిత్రులారా. ఇదొక్కటి గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మనం ఆ సాధారణ విషయాలని దాటి ఆ సాధారణ విషయాలకి ఆ శక్తిని వినియోగించుకుంటా మరి మనం దివ్యమైన కార్యక్రమాలకి వినియోగించే విధంగా మనం ప్రయాణం చేస్తే, ఆ యొక్క శక్తిని మన లోపలే నిల్వ చేసుకుంటే అప్పుడు ఒక రసవాదం జరుగుతుంది మనలో. దాని పేరు అశ్వద్ధం అని ఒక రసవాదం జరుగుతుంది. అశ్వద్ధం అంటే 5 రకాల వటవృక్షాలతో సమానం. 5 రకాల వటవృక్షాల సమూహాన్ని అశ్వద్ధం అంటాం. వటవృక్షాలు అంటే తెలుసు కదా, 5 వటవృక్షాలు ఉంటాయి. ఇవి వృక్షజాతికి సంబంధించినటువంటి ప్రజాతులు. అలాగే మన శరీరం కూడా పంచ భూతాలతో, పంచ ప్రాణాలతో ఇది నిండి ఉంది. అందుకే మనం సాధారణంగా ఏదైనా ఒక మంత్రోచ్చారణ జరిపినప్పుడు ప్రాణాయాయ స్వాహ, అపానాయ స్వాహ, ఉదానాయ స్వాహ అని ఉచ్చరిస్తుంటాం. ఆ యొక్క శక్తితో, ఆ యొక్క విశ్వశక్తితో అనుసంధానం అవుతూ ఉంటాం. ఈ పంచప్రాణులు శక్తిని మన లోపల ఎక్కువగా సంపాదించుకుంటే, ఎప్పుడైతే ఎక్కువగా సంపాదించుకుంటామో అప్పుడు మనలో కూడా నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఆ మణి తయారవుతూ ఉంటుంది. ఆ మణి శివుని తలపై అర్ధచంద్రాకారంలోను, శివుడు తలపైన ఎడమవైపు దీన్ని మనం చూస్తుంటాం. ఇది ఎడమవైపు ఎందుకు ఉంటుంది అంటే ఇది చంద్రవర్తన క్రియ అంటారు. ఈ మణి శివునికి చంద్రవర్తన క్రియ ద్వారా సాధ్యమైంది. ఎందుకు చంద్రవర్తన క్రియలోనే సాధ్యమవుతుందంటే, చంద్రవర్తనలో ఉన్నప్పుడు నత్రజని విస్తారంగా జనించి వాయువు ఘనీభవించి ఒక ప్రక్రియ జరుగుతుంది. అంటే నీరు మంచులా మారి గడ్డ కట్టి ఉంటుంది కదా, నీరు బాగా నత్రజని ఘనీభవిస్తే అదేమవుతుందంటే మంచు అవుతుంది. ఆ మంచు గడ్డ కడుతుంది. అలాగే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నైట్రోజన్ అన్నది చంద్రత వల్లను, హైడ్రోజన్ అన్నది ఉష్ణత వల్లను ఈ 2 క్రియలు ఉన్నాయి. ఎలా అయితే నీరు చల్లబడితే
గడ్డగట్టి మంచుగా మారుతుందో అదే నీరు వేడి చేస్తే కరిగి మళ్ళీ నీరులా మారుతుంది. ఈ రెండు క్రియలు ఉన్నాయి, ఇవే చంద్రక్రియ సూర్యక్రియ అని పేరు. కొన్ని ప్రత్యేకమైన ధ్యాన పద్ధతుల్లో కూడా మనం చంద్రనాడి ధ్యానమని సూర్యనాడి ధ్యానమని మనం చెప్తూ ఉంటాం. ఈ క్రియల యొక్క భావనల ద్వారా ఉష్ణవేద్యం శీతల వేద్యం ద్వారా మరి మన శరీరంలోని లోపల అవయవాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. చంద్రవర్తన క్రియలోని మనిషి కామాతీతంగా అంటే కోరికలకు అతీతంగా చిత్తవృత్తి నిరోధంలో జీవించగలడు. ఇటువంటి మహాసాధన ధ్యానం వల్ల మనం మనిని సాధించడం వీలు పడుతుంది. ఎవరైతే ఈ యొక్క మని విజ్ఞానాన్ని సాధిస్తారో వారు జనన మరణాలకు అతీతలవుతారు. ఎవరైతే ఈ యొక్క జనన మరణాల చక్రాన్ని దాటి చిరంజీవులుగా అమరత్వాన్ని పొందుతారో అలాంటి వారిని మనం హిమాలయాల్లో ఇప్పటికీ మరి అక్కడక్కడ వారి జాడల్ని కనుక్కోవచ్చు. ఎలా సాధ్యమైందంటే ఇదే, వారి మనసులో ఏ విషయమూ ఉండదు. కాలాతీతం, భావాతీతం, కామాతీతం మరి ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడున్నటువంటి ఆ చంద్రవర్తన క్రియ ద్వారా అక్కడున్నటువంటి ఆ ఊర్జాతో అనుసంధానమై ఈ యొక్క గొప్ప మని సాధనని సాధించడం అన్నది జరుగుతుంది. ఇలా సాధించిన వారే మానవముక్త, గజముక్త, మరి సమంతకమని ఇలాంటి పేర్లతో మనం ఎంతోమందిని మరి కలుసుకోబోతాం. ఆ యోగులందరికీ దివ్య ధ్యానాభివందనాలు. ధ్యాన యోగ సాధనలో మనం ఉంటే చిత్తవృత్తి నిరోధం యొక్క మహావిజ్ఞానానికి ఈ యొక్క హిమాలయ యోగులు అందరూ ప్రతినిధులే, ప్రకటితమవుతున్నారు. వాళ్ళే మన ప్రతినిధులు. ఇక ఆ యొక్క మని విజ్ఞానాన్ని సాధించినటువంటి ఎంతోమంది మహాత్ములు వారి జీవిత విధానం ఎలా ఉంటుందో ఒక రెండు విషయాలు తెలుసుకుందాం. నాగమణి, ముక్తామణి, గజమణి, సింతామణి మొదలగు మని విజ్ఞానాన్ని పొందిన సాధకుల వాక్కు మహిమానిత్వంగా పనిచేస్తుంది, మాట మంత్రంగా పనిచేస్తుంది. ఎన్ని చింతలు, తీరని బాధలు, ఎన్ని కష్టాల్లో ఉన్నవారైనా ఆ మానవముక్తను సాధించిన ఆ యొక్క మహాత్ముడి మాటలు కాసేపు వింటే వారి చింతలన్నీ మఠమాయమైపోతాయి. ఇది చింతామణి. ఈవేళ సజ్జన సాంగత్యం ద్వారా స్వాధ్యాయానికి మరి జేజేలు పలుకుతూ దేశవ్యాప్తంగా ఈ సాంగత్యాలు ఒక పిరమిడ్ మాస్టర్ని మాట వినడానికి మరి వస్తున్నారంటే మరి చింతామణిని సాధించిన ఎంతమంది మహాత్ములు మన మధ్యన ఉన్నారో మనమే మరి గమనించాలి. వారిని మనం పిరమిడ్ మాస్టర్స్ అంటాం. ప్రతి ఒక్కరూ ధ్యానం యోగులు కావాలి, ప్రతి ఒక్కరూ కంఠాభరణ ధరులు కావాలి, ప్రతి ఒక్కరూ చింతామణిని ధరించినటువంటి మూర్తులు కావాలి. ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సిద్ధాంతం. ఎక్కడైతే చింతామణి ఉంటుందో వారికి దూరదృష్టి, లౌక్యం, యుక్తి, చాకచక్యం, ధైర్యం, సాహసం మొదలగు సకల గుణాలు సహజంగానే ప్రాప్తిస్తాయి. అందుకనే మహాత్ముల చర్యలు, చేష్టలు, నిర్ణయాలు, పనులు వినూతనంగా, నిత్యనూతనంగా, ఉత్సాహభరితంగా ఉంటాయి. దీనికి కారణం ఆ వ్యక్తి దగ్గర చింతామణి ఉంది. మని సాధన యొక్క విద్యని పంచీకరణ విచ్ఛేదన విద్యని, పంచీకరణ ఏకీకరణ విద్యని కూడా పిలుస్తారు. ఇది మహాత్ములకు అమరత్వ సిద్ధిని కలిగిస్తుంది. అలాగే వారు ఈ భూమి మీద నుంచి వారి కర్తవ్యం అయిపోయిన తర్వాత వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వారికి వారు ఇచ్ఛతో వారికి వారు పంచభూతాత్మకమైన ఒక అంశతో అనుసంధానమై ఈ శరీరాన్ని దాంతో అనుసంధానం చేసి లీనమైపోతారు. మరణం ఉండదు. ఇలాంటి ఉదాహరణ మీకు మనం రామాయణం నుంచి వింటుంటాము. రాముడు అవతారమూర్తి అయి తన అవతార మహిమని, అవతారాన్ని సాలించాల్సి వచ్చినప్పుడు హిమాలయాల్లో మరి
ఆ యొక్క నైమిషారణ్యంలో ప్రవహిస్తున్నటువంటి నది ఆ యొక్క సరయూ నది. ఆ సరయూ నదిలో తను కూర్చొని ఆ నదిలో కలిసిపోతారు, నదిలో లయమైపోతారు అని విన్నాం. ఇది మణిసాధన విద్య యొక్క అద్భుతం. మణిసాధన యోగులకు ఇది ఒక గొప్ప విషయం కాదు. ఎలా అయితే ఒక అంశని, ఒక పంచభూతాల్లో ఒక కోశాన్ని ఒక ప్రామాణికంగా తీసుకొని, మధ్యమంగా తీసుకొని వాళ్ళు శరీరాన్ని విచ్ఛేదనం చేస్తారో, అలాగే ఒక దాన్ని ఆధారంగా చేసుకొని ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలంటే అలా మళ్ళీ వాళ్ళ అవతారాన్ని కూడా తీసుకోగలుగుతారు. సైన్స్, ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ సైన్స్. సాధించిన వాడికి మాత్రమే అనుభవానికి అర్థమయ్యేది, అంతేగాని మన దగ్గర నిరూపించడానికి, మన దగ్గర సర్టిఫికేట్ పొందడానికి, మన నమ్మకాన్ని బలపరచడానికి ఈ విద్యలు లేవు. సాధించిన వాడికే ఇది సాధ్యమవుతుంది. భారత భూమిలో హిమాలయాల్లో ఎంతోమంది యోగులు, మహాత్ములు విజ్ఞానంతో అవతరిస్తూ సమస్త ప్రాణికోటికి శాంతిని, దివ్యత్వాన్ని ప్రసాదించిన తర్వాతను, వారి అంశను, వారి అవసరాన్ని అయిపోయిన తర్వాతను మళ్ళీ ఇలా వెళ్తూ వస్తూ వెళ్తూ ఉన్నవంటి యోగులు ఎందరో 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 ఈ భూమి మీద ఉన్నారు. వారందరికీ మన వందనాలని తెలియజేసుకుందాం. తాము తరించాలి, మరెందరినో తరింపచేయాలి. ఎవరి అగడ్తలకో పొగడ్తలకో ఏ హిమాలయ యోగి ఉండడు. ఈ ప్రాపంచక ఆలోచన, ఈ ప్రాపంచకమైనటువంటి వ్యవహారాలు దాటిన తర్వాత వేసే గొప్ప అడుగే ఆధ్యాత్మికత. ఇలా ఎంతోమంది దివ్య విజ్ఞాన యోగీశ్వరులందరికీ మన ఆత్మపూర్వక ప్రమాణాలు తెలియజేస్తుంది మన పిఎంసి. హిమాలయ రహస్యాల్లో మరిన్ని గొప్ప రహస్యాలని, మరింతమంది దివ్య విజ్ఞాన యోగులని, మరిన్ని అంశాలతో మళ్ళీ మనం మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అంతవరకు సెలవు.